హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ఈ వీడియోలో మనం రీసెంట్గా వచ్చిన తెలంగాణలో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేద్దాం అచ్చా నోటిఫికేషన్ వచ్చిన రోజే వీడియో చేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు మనకి కేవలం డేట్ మాత్రం ఇవ్వడం జరిగింది మనకి నిన్న ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ బుల్లెట్ అని ఇవ్వడం జరిగింది సో ఈ వీడియోలో మనకి ఆ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి చూద్దాం ఓకేనా రైట్ ఫస్ట్ ఎవరు అప్లై చేయొచ్చు అన్నది తెలిసిందే ఓల్డ్ స్టూడెంట్స్ అప్లై చేసిన అవసరం లేదు ఇదరో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయితే డిఎస్ నోటిఫికేషన్ వచ్చిందో వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి నో ఇష్యూ ఎట్ ఆల్ మరి కొత్త స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా అప్లై చేయాల్సిందే దానిలో సమస్య లేదు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అండ్ పేమెంట్ అనేది కూడా చేయాల్సిందే సో మార్చ్ ఫోర్త్ నుంచి మార్చ్ ఫోర్త్ నుంచి మనకి ఏప్రిల్ సెకండ్ వరకు మార్చ్ ఫోర్త్ నుంచి ఏప్రిల్ సెకండ్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఫీ అయితే ఉందో ఓల్డ్ స్టూడెంట్స్ ఎలాగో అప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా ఫీ గురించి డిస్కషన్ ఉండదు న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థౌసండ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే మీరు అప్లై చేసేటప్పుడు దయచేసి మీరు రీసెంట్ స్కాండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ చాలామంది చేసే మిస్టేక్ ఇదే అండి మీరు ఒక మంచి క్వాలిటీ ఫోటోని క్వాలిటీగా సైన్ చేసి స్కాన్ చేసి పెట్టండి మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి దీనికోసం వెయిట్ చేసి ఉంటారు ఇలా కష్టపడి మీరు వెయిట్ చేసినప్పుడు ఇలాంటి అప్లై చేసేటప్పుడు తొందర పడద్దు కకృర్తి పడద్దు కకుర్త అనే మాట మాట్లాడేందుకు మీరు ఫీల్ అవసరం అవసరం లేదు సో క్వాలిటీ ఆ ఫోటోని క్వాలిటీ ఆఫ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసే ముందు చెక్ చేయండి సో ఎందుకంటే ఏం కాదులే అవుతుందిలే అని అనుకోకండి ఇంకోటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రెండు రెండింటికి మూడు సార్లు చెక్ చేసుకొని మరీ అప్లై చేసుకోండి ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము చాలా మంది స్టూడెంట్స్ చూసాము అది లేదు ఇది లేదని లేకపోతే మీరు కాకుండా వేరే వాళ్ళతో అప్లై చేయడము అలా చేరుక్కని కొంతమంది చేపిస్తూ ఉంటారు అన్నమాట సో జాగ్రత్తగా మీరే వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ఆ ఫైనల్ చేసేటప్పుడు అప్లై చేయండి అన్నీ ఈవెన్ మెయిల్ ఫీమేల్ కూడా చూసుకోండి మెయిల్ ఫీమేల్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది మనకెందుకంటే మెయిల్ ఫీమేలు ఈ క్యాష్ స్ట్ రన్ అనేది చాలా చాలా కీలకం అనమాట అదొకటి చూసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది సిబిటీ మోడ్లో ఉంటుంది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి ప్రో అదే చేయాలి దాంతోపాటు మనకి దాని తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ప్రూఫ్స్ ఉంటుంది దయచేసి ఏవైతే మీ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటాయో అవన్నీ ఇప్పుడే ముందు దగ్గరగా పెట్టుకోండి ఎనీథింగ్ ఎట్ ఆల్ ఏదైనా కావచ్చు మీ ఇన్కమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు కనెక్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఓకే ఏదైనా సరే మీకు ఏవైతే వాల్యబుల్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ దయచేసి ఇప్పుడే చెక్ చేసుకోండి ఇప్పుడే తీసుకొచ్చి దగ్గర పెట్టుకోండి అంతా కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వెరిఫికేషన్లో పోకూడదు కాబట్టి ఓకే ఈసారి ఎగ్జామ్ సెంటర్స్ మనకి పాత జిల్లాలు ఏవి ఇచ్చారో ఆ పాత జిల్లాలో పది ఇవ్వడం జరిగింది సో మాట్లో మీరు ప్రియారిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రియారిటీ పెట్టుకున్నది మాత్రమే ఫస్ట్ అది రావాలని రూల్ లేదు బట్ ప్రియారిటీ అయితే పెట్టుకోండి మీకు దగ్గర ఉన్నవి ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో పర్మనెంట్ కావచ్చు లేకపోతే టెంపరీ కావచ్చు ఎవరైతే గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్లో గవర్నమెంట్లో వాళ్ళు మీరు పనిచేస్తున్నారో మీ ఆ హెడ్ మీకు ఎవరైతే హెడ్ ఉంటారో ఆ హెడ్ దగ్గర మీరు ప్రియర్ పర్మిషన్ ప్రియర్ అప్రూవల్ తీసుకోండి నేను ఇలా ఆ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాను ఈ ఎగ్జామ్ రా అని చెప్పి మీరు ముందుగానే ప్రియర్ పర్మిషన్ తీసుకెట్టుకోండి ఓకేనా రైట్ ఒకవేళ నంబర్ ఆఫ్ సెషన్స్ అయిన మంది నంబర్ ఆఫ్ సెషన్స్ బట్టి ఎక్కువ పెడతారంట ఇంకో విషయం ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ సెషన్స్ కనుక ఎక్కువ పెట్టినట్ అయితే అప్పుడు నార్మలైజేషన్ పొరల్సి ఉంటుంది సో నార్మలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎగ్జామ్ జరిగింది రేపు సేమ్ ఎగ్జామ్ రేపు జరిగింది సేమ్ ఎగ్జామ్ మూడు రోజులు జరిగింది ఒకటే ఎగ్జామ్ మూడు సార్లు జరిగింది అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వస్తాయి కదా అప్పుడు మూడింటిని యావరేజ్గా తీసుకొని ఒక స్పెసిఫిక్ కట్ ఆఫ్ని డిసైడ్ చేయడం జరుగుతుంది దాని గురించి మనం తర్వాత చూద్దాము బట్ సో డిఎస్లో కనుక ఈసారి వచ్చిన అప్లికేషన్స్ బట్టి ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ తక్కువ ఉంటాయి ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ కనుక వాళ్ళకి సరిగా దొరకకపోతే అవైలబుల్గా లేకపోతే అంతమందిని అకామిడేట్ చేయలేకపోతే చేయలేకపోతే అప్పుడే నార్మలైజేషన్ ప్రాసెస్ వస్తుంది చూద్దాం నెక్స్ట్ రిజర్వేషన్ వచ్చేసి మనకి సో రూల్ ట్వంటీ టూ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ని ని ఫాలో అవుతారు దానికి అమెండ్మెంట్స్ కూడా చాలా సార్లు చేశాం సో ఇక లోకల్ నాన్ లోకల్ అనేది ఈ డిఎస్సి ఎగ్జామ్కి వన్ టు సెవెంత్ని ఫాలో అవుతున్నారు అంటే ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు మనకి వేరే ఎగ్జామ్స్కి అయితే లోకల్ ఫాలో అయ్యారో ఈ డిఎస్సీ ఎగ్జామ్ అదే లోకల్ ఫాలో అవుతారు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడైతే మీరు కంటిన్యూగా నాలుగు సంవత్సరాలు చదివారో సో వాళ్ళు లోకల్ అవుతారు లేకుంటే ఎక్కడ ఎక్కువ రోజులు ఏ డిస్టిక్లో చదువుతారో అక్కడ లోకల్ అవుతారు ఎక్కువ రోజుల పాటు ఏ డిస్టిక్లో మీరు చదువుతారో అక్కడ మీకు లోకల్ అవుతారు ఓకేనా సో లోకల్ నాన్ లోకల్ అప్లై చేయొచ్చా మరి ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే నాన్ లోకల్కి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది వేరే ఇతర రాష్ట్రాలు ఎవరైనా సరే ఈ డిఎస్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు ఓపెన్ కాంపిటీషన్ కేటగిరీలో ఓపెన్ కాంపిటీషన్ కేటగిరీలో వేరే రాష్ట్రాల్లో కూడా వేరే రాష్ట్రాలకు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు రాసుకోవచ్చు కాకపోతే రిజర్వేషన్లా కాకుండా ఓపెన్ కేటగిరీలో వస్తుంది ఓపెన్ కేటగిరీలో వస్తుంది ఓకేనా రైట్ రైట్ సో లోకల్ నాన్ లోకల్ అయిపోయింది ఉమెన్కి కొత్తగా హార్జెంటల్ రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుందండి ఏ అయితే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయో అయితే కొత్తగా మనకి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకి ఫిబ్రవరి టెన్త్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్పెసిఫిక్గా ఉమెన్కి రిజర్వేషన్ అంటూ ఉండదు సో ప్రతి మూడు పోస్టులకు ఒక ఉమెన్ పోస్టుకి ఇచ్చేస్తారు ప్రతి మూడు పోస్టులకి ఒక పోస్టు మేముకి ఇచ్చేస్తాం పది పోస్టులు అనుకోండి మూడు మెన్ మూడు పోస్టులు మేనకి ఇచ్చేస్తారు అలా థర్టీ త్రీ అండ్ హాఫ్ పర్ రిజర్వేషన్ ఉమెన్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫిజికల్లీ ఛాలెంజర్ కోట ఎలాగా ఉంటుంది స్పోర్ట్స్ అనేది మెరిట్ బేస్డ్గా ఉంటుంది స్పోర్ట్స్ అనేది మెరిట్ బేస్డ్గా ఉంటుంది తర్వాత ఎలిజిబిలిటీ మా అందరికి తెలిసిందే సో స్కూల్ అసిస్టెంట్ అయితుందో స్కూల్ అసిస్టెంట్ దాని గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ డిగ్రీలో మినిమం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఓకేనా రైట్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఆప్షన్ ఉండడం అది దానికి తెలిసిందే లేదా నాలుగు సంవత్సరాలు బీఏ బీఈడి ఎంఎస్సి బీఈడి చేసి ఉండాలి ఆర్ ఆర్ఎన్ఎం అండ్ మీకు తెలుసు టెట్ పాస్ అయి ఉండాలి సో టెట్లో కానీ ఏపీ టెట్ కానీ ఏపీ టెట్ రాసిన వాళ్ళు కానీ తెలంగాణ టెట్ రాసిన వాళ్ళు కానీ సెంట్రల్ టెట్ రాసిన ఎవరైనా ఎలిజిబులే అండి ఎవరైతే పేపర్ టూలో పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ సో డిగ్రీ చేసి ఉండాలి రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి టెట్లో పేపర్ టూ రాసి ఉండాలి లేదా ఈ డిగ్రీ కాకుండా ఫోర్ ఇయర్స్ బిఎడ్ ఎంఎస్ ఎంఎస్ఎంఏ చేసినా ఎలిజిబుల్ అవుతారు ఎవరైతే మనకి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుందో బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అట్లీస్ట్ వన్ ఇయర్ చేసి ఉండాలి డిగ్రీతో పాటుగా బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అలాగే హెచ్జీటీ కనుక తీసుకుంటే హెచ్జీటీ తీసుకుంటే ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ ఆర్ ఈక్వలెంట్ సేమ్ ధరలో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంటు అలాగే పాస్ ఇన్ టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ డిఈడి ఆర్ ఫోర్ బ్యాచులర్ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అలాగే పేపర్ వన్లో ఏదైతే టెట్ ఎగ్జామ్ ఉందో ఆ టెట్ ఎగ్జామ్లో పేపర్ వన్లో క్వాలిఫై ఉండాలి ఇది హెచ్డిసీ వాళ్ళకి ఇంకా లాంగ్వేజ్ పానట్ మనకి తెలిసిందే వాళ్ళు కూడా ఆ రెస్పెక్ట్ లాంగ్వేజ్లో వాళ్ళు ఈ గ్రాడ్యుయేషన్ ఇది చేసి ఉండాలి టెట్ క్వాలిఫై ఉండాలి ఓకే తర్వాత మరి ఫైనల్ ఇయర్ వాళ్ళ సంగతి ఏంటి సార్ అంటే ఇది ఒక నౌట్ కదా మనకి ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో బీఈడి డిఈడి ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ జాబ్ వచ్చే టైంకి మీరు రెడీ అయ్యి ఉండాలి అంటే రెడీ అంటే మీకు కంప్లీట్ అయ్యి ఉండాలి సో ఫైనల్ ఇయర్ బీఈడి స్టూడెంట్స్ డిఈడి స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి నెక్స్ట్ మనకి మీకు ఆల్రెడీ తెలిసిందే బట్ జస్ట్ ఐడియా కోసం మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఏపీ కానీ టీఈటీ కానీ ఇక్కడ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఓసీ వాళ్ళకైతే నైంటీ అండ్ పాస్ మార్క్స్ బీసీ వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పాస్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్కి అయితే సిక్స్టీ సిక్స్టీ పాస్ మార్క్స్ ఎందుకీ నూట యాభైకి నూట యాభైకి ఓసీ వాళ్ళకి తొంభై రావాలి బీసీ వాళ్ళకి డెబ్బై ఐదు రావాలి అలాగే ఏపీ టీఈటీ స్కోర్స్ అప్టెండ్ బిఫోర్ ద అపాయింట్ డే ఆఫ్ టూ సిక్స్ టూ థౌసండ్ ఫోర్ షెల్ బీ ఓన్లీ కన్స్డ్ అన్నాడు తర్వాత ఎగ్జామ్ ఏంటి మరి మార్క్స్ ఏంటి ఎవరెవరికి ఏ ఎగ్జామ్ ఉంటుంది ఎన్ని మార్క్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ కానీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ కానీ లాంగ్వేజ్ పన్నెండు కానీ సో వీళ్ళు ముగ్గురు కూడా వంద మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది వంద మార్కులు ఉంటుంది ఈ వంద మార్కుల్లో ఎనభై మార్కులు రిటర్న్ టెస్ట్ ఉంటుంది అలాగే ట్వంటీ మార్క్స్ మనకి టెట్లో వచ్చిన మార్క్స్ వేటేజ్ ప్రకంగా ఉంటుంది సో ట్వంటీ మార్క్స్ వచ్చి ట్వంటీ పర్సెంట్ స్కోర్ వచ్చేసి టెట్ ఎగ్జామ్ వెయిటేజ్ అండ్ ఎనభై మార్కులకు మాత్రం ఎగ్జామ్ పెట్టేస్తారు ఇది స్కూల్ అసిటెంట్కి సెకండ్ గ్రేడ్ టీచర్స్కి లాంగ్వేజ్ పనింటికి ఇమ్మటికి ఇదే సేమ్ ఉంటుంది అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మటుకు వంద మార్కుల ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకు మటుకు వంద మార్కుల ఎగ్జామ్ ఉంటుంది ఇది బేసిక్గా తెలవడానికి అని చెప్పేసి అలాగే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఒకటి కన్సర్న్ లాంగ్వేజ్ మనం ఎంచుకున్న లాంగ్వేజు దాంతోపాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది చూడండి చూడండిగా విల్ బీ మోడ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్బీ ఇన్ ద బైలింగ్వల్ టూ లాంగ్వేజ్లో ఉంటుంది సో మీడియం ఆఫ్ కన్సర్న్ లాంగ్వేజ్ ఎంచుకున్న లాంగ్వేజు దాంతోపాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది అంటే రెండు భాషల్లో ఉంటుంది మనం ఎంచుకున్న భాష ఒకటి వాళ్ళగా ఇంగ్లీష్ కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అస్టెంట్కి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇలా ఉంటుంది మనందరూ తెలిసిందే డిఎస్సిలో మనకి ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను సో మనకి వంద వంద మార్కులు అదే వంద టోటల్గా వంద ఉంటుంది సో టోటల్గా మనకి వంద ఉంటుంది దీనిలో ఎనభై టెస్ట్ ఉంటుంది ఎలాగో ఎనభై టెస్ట్ ఉంటుంది ఇరవై వచ్చేసి టెట్ వేటేజ్ ఉంటుంది టెట్ వేటేజ్ ఉంటుంది ఓకేనంటే మొత్తానికి మనం తీసుకుంటే ఎనభై మార్కులకు ఎగ్జామ్ రాస్తున్నాం మార్కులు ఎనభై ఎనభై మార్కులకు ఎగ్జామ్ రాస్తున్నాం క్వశ్చన్స్ మటుకు వన్ సిక్స్టీ ఉంటాయి వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటే ఎనభై మార్కులు ఉంటాయి అదేనా సార్ అంటే ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఓన్లీ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఓన్లీ ఓకేనా జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఓన్లీ ఒకసారి చూద్దాం మనకి స్కూల్ అసిస్టెంట్ సంబంధించింది ఇది సో జనరల్ నాలెడ్జ్ ట్వంటీ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ ఆస్ నోటిఫైడ్ ట్వంటీ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ అలాగే తెలుసుగా మనకి కంటెంట్ నాన్ లాంగ్వేజెస్ కంటెంట్ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజ్ కంటెంట్ టు కంటెంట్ లాంగ్వేజెస్ ఇక్కడ ఇక్కడేం మెన్షన్ చేశాడు సో సిలబస్ ఫ్రమ్ సెవెంత్ నుంచి టెన్త్ వరకు సెవెంత్ నుంచి టెన్త్ వరకు డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్స్ లింకేజ్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అంటే సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది డిఫికల్ట్ స్టాండర్డ్లో ఉంటుంది ప్లస్ ఇంటర్మీడియట్ వరకు లింకేజ్ ఉంటుంది సారీ అక్కడ వరకు మనం చూసుకోవాలి

తర్వాత స్కూల్ అసిస్టెంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ సో జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మార్క్స్ టెన్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ యాజ్ యూజువల్ తర్వాత హిస్టరీ హిస్టరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క హిస్టరీ ప్రిన్సిపల్స్ సో సిక్స్ మార్క్స్ అనాటమీ ఫిజియాలజీ సిక్స్ మార్క్స్ ఎడ్యుకేషనల్ టీచింగ్ మెథడ్ ఫైవ్ మార్క్స్ ఓకే బయోమెకానిక్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చిన్న చిన్న పార్ట్స్ డివైడ్ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ ట్రైనింగ్ కాన్సెప్ట్ ఆఫ్ వెల్నెస్ మేనేజ్మెంట్ స్పోర్ట్స్ ఫిజియాలజీ స్పోర్ట్స్ మెడిసిన్ సో ఇవన్నీ తీసుకుంటూ టోటల్గా మనకి ఇక్కడ సో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి సో దీంట్లో వెయిటేజ్ ఏది ఎక్కువ ఉంది అని చెప్పలేం కానీ ఇంకా అలాగా ఉన్నాయి జనరల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఒకటి టెన్ ఉంది తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది సెకండరీ గ్రేడ్ టీచర్ ఇక్కడ టైం వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంది సో టూ అవర్స్ అంటే వన్ ట్వంటీ అంటే మొత్తం టోటల్గా వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది సో దీనిలో జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ సేమ్ టెన్ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సేమ్ అదే లాంగ్వేజ్ వన్ ఇండియన్ లాంగ్వేజెస్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడ ఎయిటీన్ నైన్ మార్క్స్ ఎయిటీన్ అండ్ నైన్ మార్క్స్ అలాగే కంటెంట్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ సో నైన్ 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 ట్రిబుల్ నైన్ ఓకేనా రైట్ ట్రిబుల్ నైన్ అంటే ఇక్కడ మార్క్స్ ట్రిబుల్ నైన్ కాదు ఈ మూడు ట్రిబుల్ నైన్ అన్నాను అంతే సో ట్రిబుల్ నైన్ వచ్చేసి ప్లస్ ప్లస్ చేసి ట్రిపుల్ నైన్ అనిలే వాళ్ళు ట్రోల్ చేశారు అయితే రైట్ ఓకే సో ఈ మూడింటికి నైన్ 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 మ్యాథ్స్ సైన్సు సోషల్ టీచింగ్ మెథడాలజీ ఇక్కడ థర్టీ క్వశ్చన్స్ ఉంటుంది దాంతోపాటు వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి ఓకేనా రైట్ సో ఈ క్లోర్ తీసుకుంటే మనకి సేమ్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అండ్ ఎయిటీ మార్క్స్ సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్నిటికీ ఈక్వల్ వేటేజ్ ఉంది సో టీచింగ్ మెషలాలజీ వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎగ్లీ ఎడ్యుకేషన్ వచ్చేసి టెన్ మార్క్స్ ఉంది తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టు ద పోస్ట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ పీఈటీ సేమ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ టెన్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ వచ్చేసి టెన్ అలాగే ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిఫ్టీన్ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్వెల్వ్ అండ్ ఫిజియాలజీ మెటీరియల్స్ ట్వల్వ్ అండ్ అటోనమీ అనాటమీ ఫిజి ఫిజియాలజీ అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ అలాగే అఫీషియేటింగ్ కోచింగ్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లైక్ దట్ సో హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ పండిట్ లాంగ్వేజ్ ప్యాండి సంబంధించి సేమ్ నంబర్ ఆఫ్ మార్క్స్ టెన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ టెన్ అండ్ కంటెంట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ సో ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ కంటెంట్ షిల్ బీ బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ ద లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీస్ స్టాండప్ టు సీనియర్ సెకండరీ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ ఇక్కడ కంటెంట్కి వచ్చేసి మనకి లాంగ్వేజ్లో ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉన్నాయి అలాగే టీచింగ్ మెథలజీ కామన్ అందరు తెలిసిందే సిక్స్టీన్ మార్క్స్ ఉంది ఇక్కడ టీచింగ్ మెథలజీ సిక్స్టీన్ మార్క్స్ ఉంది ఓకే రైట్ అలాగే నంబర్ ఆఫ్ పోస్ట్ తీసుకుంటే మొత్తం టోటల్గా పదకొండు వేల పోస్ట్లు ఉన్నాయి దీంట్లో సో స్కూల్ అసిస్టెంట్ టూ సిక్స్ టూ నైన్ సెకండర్ గ్రేడ్ టీచర్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ లాంగ్వేజ్ పండిట్ టూ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వన్ ఎయిటీ టూ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రైమరీ లెవెల్ సెవెన్ నైంటీ సిక్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్ టూ ట్వంటీ పోస్ట్ మొత్తం పదకొండు వేలు దీనిలో ఎక్కువ వచ్చేసి మనకి సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి జిల్లాలో తక్కువ ఉన్న డౌట్ ఖచ్చితంగా ఉంటుంది మరి ఏ జిల్లాలో ఓరాల్గా పోస్టులు ఎక్కువ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి తర్వాత నల్గొండ తర్వాత నిజామాబాద్ ఖమ్మం సంగారెడ్డి కామారెడ్డి భద్రాద్రి సూర్యాపేట మహబూబర్ రంగారెడ్డి వికారాబాద్ అండ్ నిర్మల్ ఈ జిల్లాలో మూడు వందల పైగా పోస్టులు ఉన్నాయి సో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులు హైదరాబాద్లో నల్గొండలో ఆరు వందల ఆరు నిజామాబాద్లో ఆరు వందల ఆరు కేవలం ఈ ఈ జిల్లాలు తీసుకోండి కేవలం ఈ జిల్లాలు తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఓకేనా ఆల్మోస్ట్ మూడు నాలుగు వేల పోస్టులు ఆ జిల్లాలో మాత్రమే ఉన్నాయి ఈ అతి తక్కువ ఏజీల్లో పోస్టులు ఉన్నాయంటే మనకి పెద్దపల్లిలో తొంభై మూడు మొత్తం పోస్టులు మాత్రమే ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి నూట తొమ్మిది వనపర్తి నూట యాభై రెండు జోగులాం నూట డెబ్బై రెండు నూట నూటెం నూట ఎనభై ఏడు మూలుగా వచ్చేసి నూట తొంభై రెండు అండ్ జనగ వచ్చేసి టూ ట్వంటీ వన్ సో ఏ జిల్లాలో ఓవరాల్ ఎక్కువ ఉన్నాయి ఏ జిల్లాలో ఓవరాల్గా తక్కువ పోస్టులు ఉన్నాయి అనేది ఒకవేళ మీరు జీ డిస్టిక్ వైజ్ బ్రేకప్ తీసుకుంటే డిస్టిక్ వైజ్ బ్రేకప్ తీసుకుంటే ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు ఆదిలాబాద్లో తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ డెబ్బై నాలుగు అండ్ లాంగ్వేజ్ పై పిఈటి రెండు హెచ్జీటీ రెండు వందల తొమ్మిది ఇలా ఉన్నాయి ఓవరాల్గా మనకు గ్రాంట్ అవుట్లో వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఇప్పుడు మనకు డౌట్ ఉంటుంది సార్ మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరి ఎక్కడ ఎక్కువ ఉన్నాను అడిగాడు అనుకోండి ఇక్కడ గమనించినట్టయితే ఇగో హైదరాబాద్లో వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఇగో ఖమ్మంలో ఎక్కువ ఉన్నాయి వన్ సెవెంటీ సిక్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం ఖమ్మంలో నూట డెబ్బై ఆరు ఉన్నాయి సో నెక్ వంద పైన మొత్తం ముప్పై మూడు అయిపోయిందా ఇగో వికారాబాద్లో నూట రెండు నిజామాబాద్లో నూట ఇరవై నాలుగు నిజామాబాద్లో నూట ఇరవై నాలుగు టూ సిక్స్ టూ నైన్ కదా మొత్తం అలాగే భద్రాద్రి కొత్తగా నూట ఇరవై తొమ్మిది కామారెడ్డిలో నూట ఇరవై ఒకటి సో భద్రాద్రి కొత్తగా నూట ఇరవై తొమ్మిది హైదరాబాద్ నూట ఎనిమిది నూట యాభై ఎనిమిది కామారెడ్డి నూట ఇరవై ఒకటి కమల్ నూట డెబ్బై ఆరు తర్వాత నల్గొండలో నూట ఇరవై ఎనిమిది నిజామాబాద్ నూట ఇరవై నాలుగు వికారాబుల్ నూట రెండు ఈ జిల్లాలో మాత్రమే వంద పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి మనకి ఓకేనా ఇప్పుడు లాంగ్వేజ్ పారెనట్ అనుకో హైదరాబాద్లో నూట పదమూడు ఉన్నాయి లాంగ్వేజ్ పారెంట్ వచ్చేసి హైదరాబాద్లో నూట పదమూడు ఉన్నాయి ఇంకెక్కల అన్ని పోస్టులు ఎక్కర్లేవు లాంగ్వేజ్ పని అట్టు ఉన్నాయే ఏడు వందల డెబ్బై ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు దాంట్లో నూట ఏవైతే మనకి పదమూడు పోస్టులు కేవలం హైదరాబాద్లో ఉన్నా నూట మొదటి పోస్టులు హైదరాబాద్లో ఉన్నాయి ఇక మిగతా లాంగ్వేజ్ పని తీసుకుంటే పది నాలుగు ఐదు ఇరవై 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 ఐదు పంతొమ్మిది ఇరవై నాలుగు పదహారు ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇవి ఇలా ఉన్నాయన్నమాట పోస్టులు ఇవి లాంగ్వేజ్ పన్నెట్టు వచ్చేసి ఇక ఎస్డిటి పోస్టులు తీసుకున్నాం అనుకోండి ఎస్డిటి పోస్టులు మరి ఏజ్లో లెక్క ఉన్నాయి అంటే అసలుగా ఇక్కడ హైదరాబాద్లో ఐదు వందల ముప్పై ఏడు ఉన్నాయి హెచ్జీటీ పోస్టులు ఐదు వందలు ఐదు వందల పైన ఉన్నాయి ఇంకా తర్వాత నాలుగో వందలో మూడు వందల ఎనభై మూడు ఉన్నాయి నాలుగో వన్లో మూడు వందల ఎనభై మూడు ఉన్నాయి తర్వాత వచ్చేసి సంగారెడ్డిలో ఐదు వందల ఏడు ఉన్నాయి నిజామాబాద్లో ఐదు వందల యాభై తొమ్మిది ఉన్నాయి ఓకే సార్ ఇది ఇది తీసుకున్నాను కదా ఒక్క నిమిషం మనకు హెచ్జీటీ పోస్ట్ అంటే నాలుగోది తీసుకోవాలి నాలుగోది హెచ్జీటీ పోస్ట్ హైదరాబాద్లో ఐదు వందల ముప్పై మూడు ఉన్నాయి హైదరాబాదులో హైదరాబాదులో నల్గొండలో మూడు వందల ఎనభై మూడు ఉన్నాయి తర్వాత నిజామాబాద్లో నాలుగు వందల మూడు ఉన్నాయి అంత ఎక్కువ పోస్టులు ఉన్నాయి సంగారెడ్డిలో మూడు వందల ఎనభై ఐదు ఉన్నాయి హెచ్జీటీ పోస్టులు ఓకే సో ఇదే అండి డీటెయిల్స్ ఓకే ఇక్కడ జస్ట్ నోటిఫికేషన్ గురించి రిజర్వేషన్ గురించి డేట్ గురించి ఫీ గురించి జిల్లా వారు పోస్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ఒక ఒక ముఖ్యమైన డౌట్ ఉంది ఆ డౌట్ ఏంటంటే సరే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ పోస్టులు ఉన్నాయి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఏ క్యాస్ట్ వాళ్ళకి తక్కువ పోస్టులు ఉన్నాయి జిల్లాల వారిగా క్యాస్ట్ల వారిగా మరి మాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మేము చదువుకోవచ్చా చదువుకోరాదా అసలు ఏంటి మా పరిస్థితి నాకు డౌట్ ఉంటుంది సో ఖచ్చితంగా నా ప్రాసెస్లో ఉన్నాను మోస్ట్లీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో సో ఎలాగైతే నేను గ్రూప్ వన్కి క్యాస్ట్ వైజ్గా నేను ఒక టేబుల్ షార్ట్ చేశాను సో మీకోసం కూడా జిల్లాల వారిగా ప్రతి జిల్లా వారిగా ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని పోస్ట్లు ఉన్నాయనేది ఎన్ని పోస్టులు ఉన్నాయి నేను ఖచ్చితంగా చేస్తాను టుమారో డే ఆఫ్ టుమారో చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్